హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. యువర్ వాచింగ్ జాబ్ అలర్ట్ ఛానల్. సో ఈరోజు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి. ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి చెప్పే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే కామన్ మ్యాన్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఆ ఛానల్లో నేను మన ఇండియన్ లాకు సంబంధించినటువంటి ప్రతి సెక్షన్ గురించి కూడా నేను వివరించడం జరిగింది. సో మనం ఉన్నటువంటి ఈ సమాజంలో ఏ తప్పు చేయనంత వరకు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భయపడాల్సిన అవసరం లేదు అనే కాన్ఫిడెంట్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రతి సెక్షన్ గురించి కూడా, ఐపీసీ సెక్షన్ల గురించి, ప్రతి సెక్షన్ గురించి కూడా అందులో ఉంటుంది ప్రతి వీడియో. అందుకే నా ఈ వీడియో డిస్క్రిప్షన్లోని కామన్ మ్యాన్ ఛానల్ లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ సెకండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి చెప్పాల్సి వస్తే, గాంధీ జయంతి అంటే బాగా గుర్తుంటుంది ప్రతి ఒక్కరు కూడా. గాంధీ జయంతి అన్నా కూడా గుర్తు రాలేదు అంటే చికెన్ మటన్ మద్యం దొరకని రోజు ఏదిరా అని ఎవరినైనా అడిగితే 19 ఏళ్ళు దాటిన వాళ్ళలో 55% మంది గాంధీ జయంతి అని చెప్తారు. ఎందుకంటే ఆ రోజున చికెన్ మటన్ మద్యం లాంటివి దొరకవు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ అక్టోబర్ 2న గాంధీ గారు గుజరాత్లోని పోర్బందర్లో 1869లో జన్మించారు. అలాగే గాంధీ గారు జన్మించింది పక్కన పెడితే 1904లో మన సెకండ్ ప్రధానమంత్రి, మన రెండవ ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జన్మించారు అక్టోబర్ 2నే. కానీ ఇయర్ మాత్రం వేరు, 1904లో జన్మించారు. 1869లో గాంధీ గారు జన్మిస్తే 1904లో లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మించారు అక్టోబర్ 2వ తేదీనే. ఇంకా దీంతోపాటు ఇంకా ఈ అక్టోబర్ 2కున్నటువంటి విశిష్టతల గురించి కొన్ని, అసలు ఈ చరిత్రలో ఉన్నటువంటి ఈ అక్టోబర్ 2కు చరిత్రలో ఉన్నటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే వచ్చేసి 1994లో 12వ ఆసియా క్రీడలు జపాన్లోని హిరోషిమాలో ప్రారంభం అయ్యాయి. 1994లో 12వ ఆసియా క్రీడలు జపాన్లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి. 12వ ఆసియా క్రీడలు ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే హిరోషిమా. 1994లో 12వ ఆసియా క్రీడలు జపాన్లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి. హిరోషిమాలో అన్నది గుర్తుపెట్టుకోవాలంటే మీరు హిరోషిమా, నాగసాకి లాంటి బాంబు బ్లాస్టుల గురించి, అణు బాంబు బ్లాస్టుల గురించి మీకు తెలిసిందే కదా. సో అది గుర్తుపెట్టుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు గుర్తొస్తుంది. 12వ ఆసియా క్రీడలు ఎక్కడ జరిగారంటే జపాన్లోని హిరోషిమాలో ప్రారంభం అయ్యాయి 1994లో. ఎప్పుడు? 1994లో హిరోషిమాలో, జపాన్లో ఉంది హిరోషిమా. ఇక దీంతోపాటు ఇంకా మెయిన్ వచ్చేసి 2006లో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్త పార్టీ ప్రారంభించబడింది. 2006లో డాక్టర్ జయప్రకాష్ నారాయణ చే లోక్సత్త పార్టీ ప్రారంభించబడింది. ఇక అంతేకాకుండా ఇండియాలోని రైల్వే జోన్లో 16 రైల్వే జోన్లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే ప్రారంభమైంది. అది ఎప్పుడంటే 1966లో. సో వరుసగా చూసుకుంటే 1869లో అక్టోబర్ 2న గాంధీ గారు జన్మించారు. 1994లో 12వ ఆసియా క్రీడలు జపాన్లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి అక్టోబర్ 2నే. 1904లో లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మించారు అక్టోబర్ 2నే. 1966లో దక్షిణ మధ్య రైల్వే ప్రారంభమైంది. 2006లో లోక్సత్త పార్టీ స్థాపన. వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటి 2009లో అక్టోబర్ 2వ తేదీనే వరద వల్ల జలమైంది కర్నూలు. సో జలమయమైంది కర్నూలు. గట్టిగా చెప్పాల్సి వస్తే 2009లో తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో మంత్రాలయంలో కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. మనము కర్నూలు అక్కడ వరదలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అది ఎప్పుడంటే 2009 అక్టోబర్ 2నే జలమయమయ్యాయి. సో ఇప్పటికి చాలా విషయాలు అక్టోబర్ సెకండ్కు
అక్టోబర్ 2కు ఎన్నో ఎన్నున్నాయంటే, గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, 12వ ఆసియా క్రీడలు, అలాగే 16 రైల్వే జోన్లలో ఒకటైనటువంటి దక్షిణ మధ్య రైల్వే ఆ రోజు మొదలైంది అక్టోబర్ 2న. ఇక లోక్సత్తా పార్టీ ఆ రోజు స్థాపించబడింది 2009లో అక్టోబర్ 2నే. కన్నూరులోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇవన్నీ కూడా అక్టోబర్ 2నే. కానీ ఇయర్స్ మాత్రం వేరువేరుగా ఉన్నాయి. ఇయర్స్ వచ్చేస్తే 1994లో 12వ ఆసియా క్రీడలు, 1869లో గాంధీ గారి జన్మించారు, 1904లో బహదూర్ శాస్త్రి గారు జన్మించారు, అక్టోబర్ 2. 1966లో దక్షిణ మధ్య రైల్వేలో మొదలైంది, 2006లో లోక్సభ పార్టీ స్థాపన, 2009లో కర్నూలు జలమయం. సో ఇవన్నీ కూడా అక్టోబర్ 2నే, కానీ ఇయర్స్ మాత్రం వేరు. అలాగే ఈ అక్టోబర్ 2న ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. ప్రపంచ సాధు జంతువుల దినం. అందుకే ఈరోజు చికెన్ మటన్ లాంటివి ఏమి ఉండవు. సో ఈరోజుకి హింస అన్నదానికి ఫుల్ స్టాప్. ఈరోజు అది ఏదైనా కావచ్చు, కుక్క, నక్క, పిల్లి, ఏదైనా కావచ్చు, కోడి చీమైనా సరే, ఈరోజు అహింస ప్రపంచ సాధు జంతువుల దినం ఈరోజు. ఓకే, ఇంకొకటి ఏంటంటే మానవ హక్కుల పరిరక్షణ దినం కూడా ఈరోజే. మానవ హక్కుల పరిరక్షణ దినం. ఇక ఖైదీల దినోత్సవం కూడా ఈరోజే. కొంతమంది ఎవరంటే, కొంతమంది ఖైదీలు ఎవరైతే ఎలాంటి గొడవలు లేకుండా సత్ప్రవర్తనతో ఉన్నట్లయితే, ఈ రోజునే ఖైదీల దినోత్సవం కాబట్టి ఈరోజు విడుదల చేసే అవకాశం కూడా ఉంది అక్టోబర్ 2న. ఇక ఇంకోటి ఏంటంటే అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం కూడా ఈరోజే. దీన్ని అహింస దినం అని కూడా అంటారు. సో ప్రపంచ సాధు జంతువుల దినము, మానవ హక్కుల పరిరక్షణ దినము, ఖైదీల దినోత్సవము, అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం కూడా ఈరోజు, దీన్ని అహింస దినం అని కూడా అంటారు. సో అక్టోబర్ 2కు ఉన్నటువంటి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఇయర్స్లో కొంచెం తేడా ఉండొచ్చు, కానీ అక్టోబర్ 2న అయితే ఇన్ని ఉన్నాయి కరెంట్ అఫైర్స్. ఇవి కేవలం కొన్ని మాత్రమే, అక్టోబర్ 2కు ఇంకా చాలా ఉన్నాయి, కానీ అన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం. కాబట్టి ఈ చెప్పిన వరకు అయితే మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక్క బిట్టైనా మీకు తగిలే అవకాశం ఉంది. సో చాలామంది కన్ఫ్యూజ్ అయితే ఎక్కడంటే హిరోషిమా. ఈ విషయంలో 12వ ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయంటే జపాన్లోని హిరోషిమాలో. హిరోషిమా అనగానే నాగసాకి కూడా మీకు ఈజీగా గుర్తొస్తుంది, ఎందుకంటే అణు బాంబులు పడ్డ ప్లేస్ కాబట్టి. సో హిరోషిమా, నాగసాకి, హిరోషిమాలో 12వ ఆసియా క్రీడలు జరిగాయి. ఇంత సింపుల్. ఎందుకంటే ఇంకా గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకే రోజు జన్మించారు అక్టోబర్ 2న. ఇయర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ వేరు కానీ డేట్ అయితే ఒకటే. ఇక అలాగే కర్నూలులోని కొన్ని ప్రాంతాలు మాత్రం అక్టోబర్ 2నే జలమయమయ్యాయి. ఇక అలాగే 16 రైల్వే జోన్లలో ఒకటైనటువంటి మన దక్షిణ మధ్య రైల్వే కూడా ఆ రోజు అక్టోబర్ 2నే ప్రారంభమైంది. ఇయర్ వేరు కానీ డేట్ మాత్రం, సారీ, రోజు మాత్రం ఒకటే, అక్టోబర్ 2. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. 12 ఆసియా క్రీడలు, గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు, దక్షిణ మధ్య రైల్వే, 2006 లోక్సభ పార్టీ స్థాపన, 2009 కర్నూలు జలమయం, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో మీకు బిట్ వచ్చినా రాకపోయినా మీరు జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఇవన్నీ తెలుసుకున్నట్లయితే మీకు అసలు ఏం జరుగుతుంది, జనరల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. మీకు నేను చెప్పినటువంటి ఇవన్నీ నచ్చాయని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ కొట్టండి, నచ్చకపోతే అన్లైక్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫ్రాంక్గానే చెప్తున్నాను, మీకు నచ్చకపోతే ఓకే, నో ప్రాబ్లం. నచ్చినట్లయితే దయచేసి లైక్ కొట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామన్ మ్యాన్ ఛానల్ గురించి ఒకసారి ఆలోచించండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఇండియన్ లాలో ఉన్నటువంటి ప్రతి సెక్షన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.